हाय अंडी, वेलकम टू अप्सर मिनी चैनल। इरोजु मन रेसिपी वच्चेसी स्पाइसी मटन पेपर फ्राई अंडी। चाला टेस्टी गा उंदी। विधंगा चेसि पेट्टारंटे मी फैमिली मेंबर्स मीकु खच्चितंगा मेच्चुकुंटारंडी। अंत टेस्टी गा उंदी। वीडियोलोकी वेल्ले मुंदु मा वीडियोस नी लाइक चेसि शेर चेसि कामेंट चेयंडी। प्लीज सब्सक्राइब चेसुकोंडी। नेनु ओक 400 ग्राम्स मटन तीसुकुन्नानंडी। तर्वात 1/2 टी स्पून पसुपु, 1 टी स्पून साल्ट वेसुकुन्नानु। तर्वात 1/2 टी स्पून पेपर वेसुकुन्नानु। ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను। తర్వాత మటన్ కొద్దిగా మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలండి। కలుపుకున్న తర్వాత ఒక 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి పక్కన పెట్టుకుందామండి। తర్వాత కడాయిలో 2 స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని అరంగుళం చెక్క, 5 లవంగాలు, 2 ఇలాచీ, ఒక నాస వేసానండి। 1 టీ స్పూన్ షాజీరా కూడా వేసాను। తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకుందామండి। ఇదంతా ఫ్రై చేసుకుందాము। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి। ఇది ఫ్రై చేసుకోవాలండి। తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసాను। ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలండి। తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాము। 2 పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకోవాలండి। బాగా ఫ్రై చేసుకోవాలి। తర్వాత 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి అంత బాగా కలుపుకుందామండి ఒకసారి। తర్వాత ఇప్పుడు మనము ఉడికించుకున్న మటన్ ని, మటన్ ముక్కలు మాత్రమే ఇందులో వేసుకోవాలండి। వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుందామండి। కారం ఉప్పు అంత పట్టే విధంగా మటన్ ముక్కలకి బాగా కలుపుకోవాలి। కలుపుకొని ఒక 8 టు 10 నిమిషస్ వరకు ఇలాగే మగ్గించుకోవాలండి మటన్। చూడండి ఈ విధంగా ఇలా అంత కలుపుకున్న తర్వాత మనం ఉడికి మటన్ ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదండి అవి వేసుకోవాలి। అవి వేసుకొని ఒక 5 నిమిషస్ ఉడికించుకుందామండి మటన్ పీసెస్ ని। ఈ కొద్దిగా దగ్గర పట్టి తర్వాత ఇలా ఆయిల్ పైకి తెలుస్తుంది కదండి అప్పుడు ఇంకొక 1 టీ స్పూన్ అంత మిరియాల పొడి వేసానండి। ఇది కూడా ఒకసారి బాగా కలుపుకుందాము। తర్వాత అర చెక్క నిమ్మరసం వేసుకోవాలండి। ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాత ఇంకొకసారి కలుపుకొని తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకుందామండి। అంతేనండి, పీసెస్ కూడా బాగా మెత్తబడ్డాయి, చాలా టేస్టీగా ఉంటుందండి। పెప్పర్ వేసాం కదండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది సార్। మీరు కూడా ట్రై చేయండి। మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి। కొత్తగా చూస్తున్న వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।